హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట ఎగ్తో ఉక్కురు చేస్తున్నాను. చూడండి, ఎగ్ పాలకూర ఉక్కురు, దానికి కావలసిన పదార్థాలు 3 ఎగ్స్, పాలకూర 1 4 కట్లు. పాలకూర తక్కువ ఉందని నేను ఎగ్స్ 3 తీసుకున్నాను. అందుకే ఆనియన్స్ 1 3 ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, ఆయిల్ 1 4 టీ స్పూన్లు, సాల్ట్ టేస్ట్ తగినంత, కారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూన్. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. ఎలా చేయాలని చెప్తాను. పాన్ వేడెక్కింది, 2 టీ స్పూన్ల ఆయిల్ ముందు వేసాను. దీంట్లో ముందు మనం పాలకూర కడిగి ఉంచుకున్నది వేయించాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందు పాలకూర ఫ్రై చేద్దాం, వాటర్ ఉంటుంది కదా, అందుకని ముందు పాలకూరని ఫ్రై చేద్దాం. పాలకూర ఇవ్వండి మగ్గుతుంది ఇలాగా. పాలకూరలో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి. కాల్షియము, మెగ్నీషియం ఉంది. ఈ కాల్షియం, మెగ్నీషియం ఉండడం వల్ల శక్తి ఇస్తుంది, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మనకి ఈ పాలకూర ఎక్కువగా తినడం వల్ల. వ్యాధి తక్కువగా ఉన్న వాళ్ళకి ఐరన్ కూడా ఇందులో ఉంది, ఐరన్ వస్తుంది. అందువల్ల రోజుకి కొంచెం 250 గ్రాముల లాగానే పాలకూర తినమంటున్నారు. మామూలుగా తినలేం కదా, ఒక్కొక్కసారి ఎగ్లో వేసుకొని ఉక్కుర్లా చేసుకుంటే బాగుంటుంది. ఆస్తమా, క్యాన్సర్ ఇలాంటివి ఉన్నవి నిరోధించడానికి, రాకుండా నిరోధించడానికి కూడా పాలకూర ఉపయోగపడుతుంది. ఎముకలు ప్రతిష్టానికి కూడా ఉపయోగపడుతుంది. మరి దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల పాలకూర మన ఆహారాల్లో ఒకసారి పెట్టుకోవడం మంచిది. పాలకూర వేగింది, ఇప్పుడు మనం ఒక డిష్లో తీసుకుందాం. పాలకూర ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 1 2 టీ స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి 1 స్పూను జీలకర్ర వేద్దాం. 1 స్పూన్ అవే కదా బాగుంటుంది. జీలకర్ర వేయండి. వేసిన తర్వాత ఆనియన్స్, జీలకర్ర వేస్తుంది కదా, అది ఒకసారి జస్ట్ వేగిన తర్వాత నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు, అవి చిన్న ముక్కలుగా కోసుకున్నాను. ఇవి ఇలా వేసి ఫ్రై చేద్దాము. ఆనియన్ కలపడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. మనకి పాలకూరలో కూడా సాల్ట్ కొంచెం ఉంటుంది. ఇవి మనం ఉప్పుకి సరిపోయి చూసుకొని వేద్దాం. ముందు ఆనియన్స్ కోసం కొంచెం వేస్తాను. ఆనియన్స్ వేగుతున్నాయి. ఇలా 5 నిమిషాలు ఆనియన్ని వేయించుకుందాం. ఆనియన్ మగ్గాయి. ఇప్పుడు మనం కొంచెం 1/2 స్పూను పసుపు వేసుకుందాం. కారం, పాలకూర కూడా ఉంది కదా, అందువల్ల 2 స్పూన్లు కారం వేసుకుందాం. సాల్ట్ కూడా తగినంత వేసుకుందాం. కొంచెం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇది ఒకసారి బాగా కలిపేసి మనం ఇప్పుడు ఒకసారి కారం వేగుతూ ఉంటుంది. ఎగ్ వేస్తాం కదా, ఇప్పుడు ఎగ్లో చాలా విటమిన్స్ ఉంటాయి, సంపూర్ణ ఆహారము ఎగ్ కాబట్టి మనం రోజు ఎగ్ 1 2 రోజు రోజుకి తీసుకోవాలంటారు. ఉడకబెట్టి పిల్లలకి ఇద్దామన్నా, గుడ్డు కర్రీ ఉన్నా కొంతమందికి ఇష్టం ఉండదు. అది ఒక్కోసారి వండుతాము, ఒక్కోసారి ఇలా ఉక్కుర్లా చేసుకుంటే ఇష్టపడతారు. ఇది మనం ఇలా చేయడం వల్ల ఎగ్ ఎక్కువ తిన్నట్టు కూడా ఉంటుంది. ఇది బరువు పెరగకుండా ఉంచే గుణం ఉన్న ఎగ్లో ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు కూడా రోజు ఎగ్ తీసుకోవడం వల్ల బరువు పెరగరు, మంచి పోషక పదార్థాలు వస్తాయి. దీనిలో ఫాస్ఫరస్ ఉంటుంది, అది ఎముకలు గట్టిపడడానికి కాల్షియము ఉంటుంది.
ఎగ్గులో ముఖ్యంగా ఏముంటుంది మనకి, ఏ విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ కూడా ఉంది, డి విటమిన్. ఆహార పదార్థాల్లో సహజంగా డి విటమిన్ మనకు ఉండదు, ఒక ఎగ్గులోనే ఉంటుంది. ఎగ్గు ఎల్లోలో ఉంటుంది, చాలామంది ఎల్లో తినరు, దాన్ని ఎల్లో అందరూ తినొచ్చు. ఎవరో బాగా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు తినకూడదు, కానీ అందరూ తినొచ్చు. చిన్నపిల్లలకి అందరికీ పెట్టండి. అది కే విటమిన్ ఉంటుంది, B6 B12 ఉంటాయి. ఇవి మన బ్లడ్ ఇవి ఉంటాయి కదా, ఎర్ర రక్త కణాలు అవన్నీ కరెక్ట్గా ఉండడానికి ఉపయోగపడతాయి. అవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది బ్రెయిన్ పెరగడానికి, పిల్లలకి గట్ట బ్రెయిన్ అంత తెలివితేటలు ఉండడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం ఉంటుంది, టెన్షన్ ఉండే వాళ్ళకి తగ్గడానికి, అన్నిటికీ కూడా అది ఉపయోగపడుతుంది. ఏ విటమిన్ వల్ల మనకి కంటి చూపు మెరుగవుతుంది, కంటి చూపు మంచిది, అందువల్ల ఎగ్గును మనం ఆహారంలో తీసుకోవడం మంచిది. ఇలా ఉప్పుల్లో చేసుకుంటే కొంత ఎగ్గు తిన్నట్టుగా కూడా ఉంటుంది. అది మళ్ళీ మన జుట్టు, అందరికీ జుట్టు అంటే ఇష్టం ఉంటుంది కదా ఆడవాళ్ళకి, జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. అది అందువల్ల మనం ఎగ్గుని ఒక్కొక్కసారి ఇలా చేసి తీసుకోవాలి. ఇప్పుడు మన కారము ఆనియన్స్ అన్ని వేగాయి, ఎగ్గు ఇలా కొట్టుకుందాం. పాలకూర 4 కట్లు ఉన్నాయని నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. చూడండి ఇలాగ అన్నీ వేసాం కదా, ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ఇది కొంచెం వేగిన తర్వాత మనం పాలకూరని యాడ్ చేద్దాం. ఆమె ఇది ఉక్కులు వేగమే అయిపోతుంది. ఆనియన్స్ వేగడమే కొంచెం, అది వేగిందంటే సాల్ట్ వేసామంటే వేగం వేగిపోద్ది అది కూడా. ఇలాగ చదువు కదా మంచి స్మెల్ వస్తుంది. జీర వేసాం, కొంచెం 2 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు ఎగ్గు ఇలా ఉక్కుర్లాగా బాగా వేగింది కదా, 2 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం వేయించి సైడ్ నుంచుకున్నాం కదా పాలకూర, ఇది వేద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు పాలకూర మరి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, కొంచెమే ఉంది అందుకని నేను తక్కువ వేసాను. మరో 2 కట్లు కూడా పడుతుంది. ఒక 2 ఎగ్స్కి 5-6 కట్లు వేసుకోండి, బాగుంటుంది. మన పాలకూర ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంది చూసారా, గ్రీన్గా బాగుంది కదా. ఇప్పుడు ఇది మనం రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. అందరం నైట్ రోటీలు తింటుంటాం కదా, చాలా బాగుంటుంది. ఆకుకూర తిన్నట్టు ఉంటుంది, నాన్ వెజ్లో కొంచెం ఎగ్ కావాలని ఉంటుంది కదా, మామూలు ఎగ్ తిన్న. ఇలా చేసుకొని మనం చపాతీ చేస్తాం కదా, పుల్కా కానీ చపాతి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ, ఆ చపాతీలోనే ఇది కొంచెం మధ్యలో వేసి ఇలా రోల్ చేసి ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. ఆ విధంగా ఈ పాలకూర ఎగ్గు 2 తిన్నట్టు ఉంటుంది. మనకు కూడా పిల్లలు అలా తినడం వల్ల తృప్తిగా ఉంటుంది, ఇంత చేసాం కదా పిల్లలు తినలేదన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. అందువల్ల మీరు ఇలా చేసుకొని ఇలా చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. ఆంటీ అన్నారని అంటారు మీరు. ఇది మనకి ఉక్కురు రెడీ అయింది. ఈ వీడియో మీకు నేను డిష్ అవుట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మనం పొయ్యి ఆఫ్ చేద్దాం, డిష్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది,
చూసారా గ్రీన్గా కలర్ఫుల్గా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఇది ఇక్కడ బౌల్లో పెట్టాను, చాలా టేస్ట్గా ఉంటుంది. డిష్ అవుట్ చేసాను చూడండి, గ్రీన్గా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.